మన దేశంలో ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీముల పర్వాన్ని మనం దేశంలో చూస్తున్నామని చెప్పి అనేక సందర్భాల్లో కూడా మనం చెప్పుకున్నటువంటి విషయం. ఇవాళ ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి దేశ ప్రధాని అవ్వగలిగారు అని అంటే ప్రతి పేదవాడికి, దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఇవాళ ఆత్మగౌరవాన్ని పెంచడం మాత్రమే కాకుండా ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచుతున్నటువంటి విషయం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి పేద కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి అత్యుత్తమ స్థానానికి ఎదగగలిగారు అని అంటే అవకాశాన్ని సరి అయినటువంటి రీతిలో మనం అందిపుచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఎవరికైనా సరే ఇది సాధ్యం అని చెప్పి మోడీ గారిని ఒక సజీవ నిదర్శనంగా మనం అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అది మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలంటే మనకి ఏదో ఆక్స్ఫర్డు లేకపోతే పెద్ద పెద్ద యూనివర్సిటీసు లేదంటే ఆర్బీఐ గవర్నర్లు వారు ఉంటేనే దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడం కాదు. కానీ అసలు ఒక స్వచ్ఛమైనటువంటి ఆలోచన ఉండి మేము ఇది చెయ్యాలి అనేటువంటి అంకిత భావం కనుక ఉన్నట్లయితే, దేశం పట్ల మనకి సేవ చేయాలి అనేటువంటి ఆ భావన ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ ఆలోచన ఉన్నటువంటి వారు దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టగలిగే సామర్థ్యం ఉంటుంది అని కూడా ఇవాళ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరూపించినటువంటి విషయంగా మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. అటల్ బిహార్ వాజ్పేయి గారు వారు ప్రధానిగా వారి కాలం అయిపోయినటువంటి సందర్భంలో వారి తర్వాత వచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థని వారు అందించినప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని వారు యూపీఏ అంటే కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వానికి వారు అందివ్వడం జరిగింది. అంటే ఎలాగో అని చెప్పి చూసినట్లయితే 16% ఎన్పిఏస్ ఉండే అప్పట్లో బ్యాంకింగ్ వ్యవస్థను కనుక మనం చూసుకున్నట్లయితే నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధాని అయ్యే సమయానికి దగ్గర 16% ఉండే. కానీ వారు వాజ్పేయి గారు ప్రధాని అయిన తర్వాత వారు మరియు వారి సహచర మంత్రి యొక్క సహకారంతో ఆ నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ ఏవైతే ఉన్నాయో 16% ఉన్నటువంటి వాటిని 7.8% తగ్గించినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది. ఆ తరువాత మళ్ళీ ఎప్పుడైతే యూపీఏ అధికారంలోకి వచ్చిందో మళ్ళీ తిరిగి ఆ 7.8% ఏదైతే ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ ఉన్నాయో అవి 12.5% పెరిగిపోవటం జరిగింది. అంటే ఏ రకంగా అక్కడ సామర్థ్యానికి అసమర్థతకి వైఫల్యానికి ఉన్నటువంటి తేడాని ఇక్కడ మనం గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. అదేవిధంగా ఇందాక చెప్పాను నేను 2014 ముందు మనం స్కాముల పర్వం చూసామని. 15 చాలా పెద్ద స్కాములు, అది 2G స్కామ్ కావచ్చు, కోల్గేట్ అంటే బొగ్గుకి సంబంధించినటువంటి స్కామ్ కావచ్చు, మరి ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్ కావచ్చు, ఓటుకి నోటు క్యాష్ ఫర్ ఓట్ అదే నోటుకి ఓటు స్కామ్ కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, సత్యం స్కామ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇటువంటివి చాలా పెద్ద పెద్ద అవినీతి పర్వాలు, స్కాముల పర్వాలు మనం 2014 ముందు మనం అందరం కూడా చూసినటువంటి నేపథ్యం. అదేవిధంగా అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు, నేను ఏదన్నా నిర్ణయం తీసుకున్నట్లయితే అది సాధారణంగా నేను ఓట్లని ఆధారం చేసుకుని అంటే ఈ నిర్ణయం చేస్తే నాకు ఓట్లు వస్తాయా లేదా అనేటువంటి అంశం మీద నేను దృష్టి కేంద్రీకరించను. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తూ వారి ఉత్పాదకత ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని పెంచుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగానే మా యొక్క కార్యక్రమాలు ఉంటాయని చెప్పి అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం దాన్ని ఆధారం చేసుకునే వారు అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అంటే జన్ధన్ కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు
వారు పేదవాడికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనతో వారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా దేశంలో FDI అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. అది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో యూపీఏ హయాంలో $300 బిలియన్గా ఉన్నట్లయితే, నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఇది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ఫస్ట్ డెవలప్ ఇండియా అని ఒక సరికొత్త నిర్వచనం పలుకుతూ వారు FDI ఏదైతే ఉందో $300 బిలియన్గా ఉన్నటువంటి FDIని $596 బిలియన్కి పెంచినటువంటి ఘనత కూడా ఇవాళ యూపీఏ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది. అదేవిధంగా ఫారెన్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో 2013 సంవత్సరానికల్లా అంతకుముందు $294 బిలియన్ ఉన్నట్లయితే అది 2013 సంవత్సరానికి వచ్చేటప్పటికల్లా $256 బిలియన్కు పడిపోయింది. కానీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆ ఫారెన్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో మనం $600 బిలియన్కి మనం పెంచుకోగలిగాం. ఇదంతా ఎలా సాధ్యపడిందంటే పెట్టుబడులకి కావలసినటువంటి అనుకూల వాతావరణాన్ని, అంతకుముందు పెట్టుబడులు తీసేసి ఇక్కడ నుండి తీసేసుకుని FDIని విత్డ్రా చేసుకునేవారు, పెట్టుబడులు తీసేసుకునేవారు ఇతర దేశాలకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అప్పుడు మన భారతదేశంలో ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని, అంటే ఇన్వెస్ట్మెంట్ మౌలిక సదుపాయాల మీద పెట్టుబడిని ఇంక్రీజ్ చేయడం కావచ్చు, అవినీతి తగ్గించడం కావచ్చు, ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలోనే FDIలు పెరగటం కానీ ఇన్వెస్ట్మెంట్లు రావటం కానీ, తద్వారా మన దేశంలో మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు పెంచుకోవటం కానీ, ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయాలని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కోవిడ్ వంటి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం, అయినా కూడా మన దేశ ఆర్థిక పెరుగుదల ఏదైతే ఉందో, GDP ఏదైతే ఉందో మనం 8.7% వరకు మనం మెయింటైన్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఇవాళ దేశంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇందాక నేను చెప్పాను, మన మౌలిక వసతుల మీద కనుక, సదుపాయాల మీద కనుక మనం పెట్టుబడి పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి మరింత పెట్టుబడి దేశానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని.